హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సారథి. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు అయితే నేను ఒక విషయం గురించి చెప్పాలనుకున్నాను. ఇదిగోండి, కనిపించే ఫోటోలో ఆవిడ తోపి అమ్మన్నమ్మ అనమాట. తిరువన్నామలయలో ఈమె ఒక అవధూత అనమాట. ఈమెని లివింగ్ సిద్ధర్ అని కూడా అంటారండి. ఈరోజు మార్నింగ్ అయితే ఈమెను చూశాను తోపి అమ్మని. ఇదిగోండి, టోపీ వేసుకొని చూసారా, టోపీకి పూలు కూడా పెట్టుకొని ఉంది ఆమె. అంటే రోజు గిరివలయం ఇట్లా తిరుగుతూనే ఉంటుంది అనమాట, రోజులో 2 సార్లైనా తిరుగుతుందంట. యాక్చువల్గా ఈమె స్టోరీ ఏంటంటే, ఎక్కడో కన్యాకుమారి నుంచి ఇక్కడికి అరుణాచలం వచ్చేసింది అనేది చెప్తుంటారు. అరుణాచలంలోనే ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట, ఎప్పుడు టోపీ పెట్టుకుంటుంది. కానీ ఆ టోపీ కూడా ఎప్పుడు తల మీద నిలవదన్నమాట, మధ్యలో ఎక్కడైనా పడిపోద్ది. కానీ ఆమె అది తీసుకోదన్నమాట, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె వెనకాల చూసారా ఎంతమంది వెళ్తున్నారో, వీళ్ళందరూ వచ్చేసి ఆమెతో, ఆమెని ఒక అవధూత అంటే ఒక దేవతగానే భావిస్తారనమాట ఇక్కడ. యాక్చువల్గా ఈరోజు నేను మార్నింగ్ చూశాను. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టే గుర్తుంది, కానీ నాకైతే అంత కరెక్ట్గా గుర్తులేదు. ఏదో ఎప్పుడో ఎదురు పడితే కూడా ఎవరో పిచ్చామనుకొని వెళ్ళిపోయి ఉంటాను, ఇచ్చామనే అనుకుంటున్నాను కూడా ఇన్ని రోజులు. కానీ ఈరోజు అయితే ఈమెను నేను దగ్గర నుంచి చూసిన తర్వాత నాకైతే మనసంతా చెల్లించిందండి. ఎందుకో తెలియట్లేదు, మార్నింగ్ నుంచి మటుకు ఈమె గురించే ఆలోచన, ఈమె గురించే ఆ మహిమ, ఆమె దగ్గర ఉండే మహిమ ఆ విధంగా ఆలోచింపజేస్తుందేమో అని అనిపిస్తుంది అనమాట నాకు. ఇదిగోండి, ఈమెతో పాటు నడుస్తూ వెళ్తూ ఉంటారు. టోపీ చూసారా, పడిపోయింది. కానీ ఆమె ఏం పట్టించుకోదనమాట, వెళ్తూనే ఉంటుంది. అసలు ఏమి ఆమె మన ఇదిలో ఉండదన్నమాట, ఆమె వేరే ప్రపంచంలో ఉంటుంది. అసలు ఆమె ఏమి తాగుతుంది, ఏం తింటుంది, ఎక్కడుంటుంది, ఎలా పడుకుంటుంది అనే విషయాలు ఏవి కూడా ఇప్పటి వరకు అంతు చిక్కని విషయాలు అనమాట. ఇట్లాగా చొక్కా ఇలాంటిది వేసుకొని ఉంటుంది అనమాట, చొక్కాయి. లోపల ఇంకో షర్ట్ లాంటిది కూడా ఉంటుంది, ఈ ఏదో లంగా స్కర్ట్ లాంటిది ఇట్లా పొడవుగా ఉంటుంది, అది వేసుకొని ఉంటుంది. ఆమెకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి ఆమె వెళ్తుంటుంది అనమాట. ఇక్కడ దగ్గర ఒక ఇంటికి దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చి ఇట్లాగా ఆమెకి దండం నమస్కారం చేసుకోవడానికి వస్తుంటే అంతే, ఆమెకు ఏమనిపిస్తుందో అంతసేపే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి టక్కని వెళ్ళిపోతుంటుంది అనమాట. ఆమెకి ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చుంటుంది, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలనిపిస్తే అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. ఇదిగోండి, ఎప్పుడు నోట్లోంచి సొల్లు గారుతున్నట్టుగా ఎంగిలి గారి చొక్కాయి పైన అంతా పడుతూ ఉంటుంది. ఈమెకి కొన్ని సంవత్సరాలుగా స్నానం లేదు, ఏం లేదు. కానీ ఆమె దగ్గర అయితే ఎప్పుడు ఒక దుర్వాసన అనేది కానీ ఏం కూడా ఉండదన్నమాట. ఆమె దగ్గరకి పోయి ఆమెని నమస్కరించుకుంటేనే చాలు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. అసలు వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఆమె కోసం. ఆమె కనిపిస్తే చాలు, ఒక దర్శన భాగ్యం జరిగితే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూడాలి, నాకు ఎదురుపడాలని. కానీ నాకు ఇప్పటివరకు ఎదురుపడాలి. ఈరోజు అయితే నేను ఆమెను చూశాను, చూసిన దగ్గర నుంచి చెప్తున్నాను కదండి, మళ్ళీ మళ్ళీ అంత మనసుకి చెలించినట్లుగా అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఈమె వచ్చేసి అవధూత, అవధూత అమ్మవారనే చెప్పు. ఇక్కడ అందరూ ఆమెకి ఎక్కడైనా టీ తాగాలనిపిస్తే ఆగి టీ తాగుతుందంట. ఆమెకి ఇష్టం లేకపోతే ఏది కూడా తీసుకోదన్నమాట. ఆమెను ఎవరైనా ఎక్కువగా విసిగించినట్లు అనిపించినా, ఆమె దగ్గరకు వచ్చి ఊరికి ఇది చేసినా కసిరి పడేస్తుందండి ఊరికి. అసలు ఇంకా వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వదన్నమాట. ఇంకా లేదు, ఆమెకి ఇష్టము, ఆమెకి బాగుంది అంటే ఆశీర్వాదం ఇస్తుంది దగ్గరకు వచ్చిన వాళ్ళకి. వాళ్ళు ఏదైనా ఇస్తే కూడా తినడం అవన్నీ కూడా చేస్తుంటుంది అనమాట. అలాగే ఇది ఈతోపి అమ్మని గురించి ఇక్కడ అరుణాచలంలో లివింగ్ సిద్ధర్గా చెప్పుకుంటారు ఈమె అవధూత అని చెప్పనేసి. ఈమైతే అండి తోపి అమ్మను మార్నింగ్ 6 నుంచి గిరివలయం తిరగడం మొదలు పెడతారంట. రోజులో 2 సార్లైనా ఖచ్చితంగా తిరుగుతారంట. ఈ విధంగా ఈ ఆ టైంలో మీరు దర్శనము చేసుకోవాలనుకునే వాళ్ళు, ఎవరన్నా తిరువన్నామలైకి వచ్చిన వాళ్ళు ఈ తోపి అమ్మని చూడాలి, దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఆ టైం అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఆ టైంలో చూడొచ్చు. అంటే మిగతా టైంలో నేను కానీ చాలామంది చెప్పినట్లుగా ఆ టైంలో మనము తిరిగేటప్పుడు నేను ఎన్నోసార్లు గిరివలయం తిరుగున్నాను, ఎప్పుడు నాకు అంత కనిపించలేదు. కానీ మార్నింగ్ టైంలో మటుకు మనకి కనపడేదానికి అవకాశం ఉంది. ఆ టైంలో అయితే మనము దర్శనం కూడా చేసుకోవచ్చామని ఇదన్నమాట అండి. ఈరోజు నేను చూసిన తోపి అమ్మని గురించి కొన్ని నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను మీకు. యాక్చువల్గా అరుణాచలంలో ప్రతీది, ప్రతి ఒక్క స్థలము, ప్రతి ఒక్క గుడి, ప్రతి ఒక్క ప్లేసు మనసుకి ఎంతో హత్తుకునే విధంగా ఉంటాయండి. నాకు ఈ ఊరు వచ్చిన తర్వాత అంతకుముందు ఏవి తెలియదు ఈ విషయాలు, ఇవన్నీ గురించి, సిద్ధర్లు అంటే ఏంటి, మన అవధూత అంటే ఏంటి, ఇవన్నీ ఏ విషయాలు తెలియదు. కానీ ఈ ఊరిలో ఉండే మహిమ అలాంటిదన్నమాట. మనకి శ్రీ రమణ మహర్షి గారు కానీ, తర్వాత వచ్చేసి ఇలాంటి తొప్పి అమ్మన్ లాంటి వాళ్ళు కానీ,
ఇంకేసి చాలా మంది సెయింట్స్ ఉన్నారన్నమాట. పూర్తిగా విభూది కంప్లీట్గా ముళ్ళంతా విభూది రాసుకొని తిరిగే మునులు అలాంటి వాళ్ళు, వాళ్ళందరికీ ఏంటంటే అండి, అరుణాచలం అనేది ఒక శక్తి అన్నమాట. ఈ ప్లేస్కి వచ్చి అట్రాక్ట్ అయిపోయి ఇంక ఇక్కడే వాళ్ళ జీవనం మొత్తం సాగించే విధంగా ఈ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. ఆ విధమైన అట్రాక్షన్, ఆ విధమైన పవర్ అయితే అరుణాచలంలో ఉందని అనిపిస్తుంటుంది. నిజంగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, ఆ అనుభవం పొందిన వాళ్ళకే అదైతే అర్థమవుతుంది. అదైతే నేనైతే తప్పకుండా మీ అందరితో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. ఇదండి ఈరోజు నేను చూసిన తొప్పి అమ్మని, అమ్మని చూసిన దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చూడకముందు ఆమె ఎవరో పిచ్చామి అనే ఫీలింగ్లోనే ఉండేదాన్ని నేను. ఎవరన్నా చెప్తే కూడా నాకు అంతగా అనిపించేది కాదు, కానీ ఆమెను ఇట్లా దగ్గర నుంచి చూసిన దగ్గర నుంచి చాలా అయితే నాకు బాగా అనిపించింది. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్. మీకు ఎవరికైనా ఈ తోపి అమ్మని గురించి తెలిసిన ఇంకా విషయాలు ఏదైనా ఉంటే తప్పకుండా నాకైతే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. అయితే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.